అంటే సాయంత్రానికి చంద్రబాబు నాయుడు బీజేపీలో ఉన్న తెలుగుదేశం ఎంపీలతో కలిసి బీజేపీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రత్యేక హోదాను ఆపిచ్చారు అనేది బల్ల ఒక అంశం తీసుకొచ్చారు కదా. సంతోషం, వాళ్ళు మా శక్తిని గుర్తించినందుకు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 28 మంది పార్లమెంటు సభ్యులు ఉన్న తెలుగు వైఎస్ఆర్సీపీని వదిలేసి కేంద్ర ప్రభుత్వం 4 సభ్యులున్న పార్లమెంటరీ పార్టీస్ వైపున చూసింది అని చెప్పి చెప్పడం అనేటటువంటిది ఇక దాన్ని అర్థం చేసుకోవచ్చు. యూ కెన్ రీడ్ బిట్వీన్ ది లైన్స్. 28 మంది పార్టీ సభ్యులుండి తెల్లవారు లెగిస్తే అమిత్ షా గారి ఆఫీస్ దగ్గర, ప్రధానమంత్రి కార్యాలయం దగ్గర, మంత్రుల కార్యాలయ దగ్గర బేరాలు ఆడుకుంటూ, ముఖ్యంగా నార్త్ బ్లాక్లో అప్పుల కోసం బేరాలు ఆడుకుంటూ తిరుగుతున్నటువంటి వాళ్ళు ఏ రోజు మాకు ఇంత రావాలి రైట్ఫుల్గా మా షేరు మాకు ఇవ్వండి అని అడగలేదు కదా. అప్పు పర్మిషన్ ఇవ్వండి, అప్పులు తెచ్చుకుంటాం, పర్మిషన్ ఇవ్వండి, ఇంకొంచెం బేరం పెంచండి, ఇంకో ఈ నెల ఇంకో 2000 ఇప్పించండి అనేటటువంటి విషయాలు ఉన్నాయి చూసారా. ఇది ఏమి తెలియజేస్తున్నదంటే వాళ్ళ మంత్రి వాళ్ళ మార్గాన్ని భరత్ ఎంపీ, రాజమండ్రి ఎంపీ ఆయన కూడా చెప్పినట్టు గుర్తు నాకు. ఏమని, కేంద్రంతో తా పోరాడితే పనులు అవుతాయా, సఖ్యతగా ఉండి పని చేసుకోవాలి కానీ అని చెప్పారు. తప్పులేదు పాపం, వాళ్ళ పాలసీ వాళ్ళది. కానీ అది ఇప్పుడు జనానికి చెప్పాలి కదా. జనంలోనేమో మేము ఓట్లు వేస్తాం, పొడి చేస్తాం, చించేస్తామని చెప్పి చెప్పి ఇక్కడ చెప్పి అక్కడికి వెళ్ళి మెడలోంచేస్తామని చెప్పి అక్కడికి వెళ్ళి నీళ్ళు మెడలోంచి ప్రజలను మోసం చేయడం సరైనది కాదు కదా. ఎప్పుడైతే సాయంత్రానికి ప్రకటన మారిందో అందరి నోళ్ళు మూతపడిపోయినాయి. మరి ఆ చించేసిన వాళ్ళు వీరోదాత్తలు ధీరోదాత్తలు ఏమైపోయారు? మాట్లాడాలి కదా, ప్రకటన విత్తరాయినాక మాట్లాడాలి కదా. దానికోసం కవర్ చేయడానికి ఏం చెబుతున్నారు? దాన్ని కూడా చంద్రబాబు నాయుడికి మీద నెట్టేశారు. ప్రత్యేక హోదా పెట్టి వస్తే, లిస్టులో వస్తేనేమో మా మెరిటు, మా ముఖ్యమంత్రి గారు పెట్టారని. ఎందుకు పెట్టారని చెప్పారో మీరు గమనించారో లేదో, ప్రత్యేక హోదా కావాలి అని మా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కోరారు, వెళ్ళినప్పుడల్లా డిమాండ్ చేస్తున్నారు. దీనిపైన వాళ్ళు కమిటీ వేశారు, ఆ కమిటీలో ఈ ప్రత్యేక హోదా పెట్టారు, అది మా ముఖ్యమంత్రి గారి ఘనత అన్నారు. సంతోషం, మేము సంతోషించాం. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రిని కలిసి ఇచ్చిన రిప్రజెంటేషన్ తాలూకు సర్కులర్ అది అని ఎప్పుడైనా మీడియాకి ఇచ్చారంటే? మీడియాకి ఇంతవరకు రిప్రజెంటేషన్లో ఇవ్వలేదు. నోట్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళు రాసిన నోట్ ఇచ్చేవాళ్ళు. రిప్రజెంటేషన్ బయట పెట్టండి, బయట పెట్టండి అంటే బయట పెట్టలా. ఎప్పుడు రెగ్యులర్గా మేము ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడల్లా నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నాను, అడుగుతూ ఉన్నాను. కానీ నిన్న ఆ రిప్రజెంటేషన్ బయటకు వచ్చింది. రిప్రజెంటేషన్ చూసాం, ఎక్కడ కూడా ప్రత్యేక హోదా ప్రస్తావన లేదు. 3/1/2022 నా ప్రధానమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రిప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో ప్రత్యేక హోదా ప్రస్తావన కానీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో కొన్ని అంశాలు, వాళ్ళ కడప స్టీల్ ఫ్యాక్టరీ ఒకటి, ఇట్లాంటి 2-3 పెట్టుకున్నారు. మిగతా వాటికి సంబంధించినటువంటి అంశాలు, అనేక అంశాలు చాలా వదిలేశారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదు. తర్వాత నేను ఎంక్వైరీ చేస్తే విచారించిన తేలింది ఏంటంటే, అసలు ప్రత్యేక హోదా మీ ముఖ్యమంత్రి గారే అడగట్లేదు కదా, మీరెందుకు ఈ గొడవ అనేది. ఇప్పుడు బీజేపీ తీసేసింది, లేకపోతే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి గారి మీద ఒత్తిడి పెట్టేసి ఆ ఫోన్లో మాట్లాడి తీసేయమన్నారని అనుకుందాం. వాళ్ళు చెప్పినట్టే మీకు లేని విలువ బీజేపీ తెలుగుదేశానికి ఇస్తుందని అనుకుందాం. అసలు నువ్వు అడిగితే కదా, మీరు ప్రజలను మభ్యపెడుతున్నారు. ప్రత్యేక దాని గురించి ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని ఏ రోజు అడగలేదు. అని బయట కూడా మాట్లాడలేదు కదా, ఎక్కడ అక్కడ అడగడం వదిలేయండి, ఇక్కడ కూడా మాట్లాడలేదు అసలు. ఆయన మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే, ప్రత్యేక హోదా మనం అడగలేము వాళ్ళని, వాళ్ళకి మెజారిటీ ఉంది, మనం అడుగుదాం, అడుగుతూ ఉందాం, అంతకు మించి మనం చేయగలిగింది ఏమి లేదన్నారు. అంతకుముందు మేము అధికారంలో ఏమన్నప్పుడు ఏమన్నారు, మీరు సరెండర్ అయిపోయారు, పోటాడలేదు. అది అప్పటికీ వాళ్ళకి కూడా, వాళ్ళకి మెజారిటీ ఉంది, మాతో పని లేదు అక్కడ. మేము బయటకు వచ్చినా గవర్నమెంట్ నడిచింది, మా గవర్నమెంట్ మా పార్టీతో, మా సపోర్ట్ కూడా కేంద్ర ప్రభుత్వానికి అవసరం లేదు. చిత్తశుద్ధి పోరాటం అంటే ఎలా ఉంటుందంటే, మేము చెప్పలా ప్రత్యేక హోదా సాధిస్తాం అది ఇది అని చెప్పేసి మేము చెప్పలా. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, మేము ఎన్డీఏలో ఉన్నాం, మంత్రులుగా చేరాం. కేంద్ర ప్రభుత్వం 3 బడ్జెట్లైనా నిధులు, సరైనటువంటి నిధులు కేటాయించాలి. దీవింటి ఇంకా నిధులు కేటాయించట్లేదని మేము అడిగితే
కాలయాపన చేస్తున్నారు. మేము సిద్ధపడ్డాం తగుబట్టడానికి. 3.5 ఏళ్ళకి మేము ఎన్డీఏలో నుంచి మంత్రులు బయటకు వచ్చి రిజైన్ చేశారు. ఆ తర్వాత ఇంకో 2 నెలలకు ఎన్డీఏలో నుంచి బయటకు వచ్చాం. బయటకు వచ్చి ఏం చేసాం? కేంద్ర ప్రభుత్వం మీద పోరాడాం. మీకులాగా భయపడి, ఎందుకంటే మా మీద కేసులు లేవు, వ్యాపారాలు లేవు, కేంద్ర ప్రభుత్వంతో లాలూచీకు పనులు లేవు. అందువల్ల మేము చాలా స్పష్టంగా మంత్రులు బయటకు వచ్చారు, ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాం. మేము మన రాష్ట్రంలోనే కాక ఇతర రాష్ట్రాలను కూడా కూడగట్టి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిత్తశుద్ధితో పోరాడాం. అది పోరాడటం అంటే ఇవాళ చేతులు కట్టుకుని వినయంగా దీర్ఘంగా ప్రాధేయపడుతూ ప్రాధేయపడి సాధిస్తే మాకు అభ్యంతరం లేదు. వాళ్ళు చీపమ్మంటున్నారు ప్రత్యేక హోదాకు సంబంధించి, అసలు మాట్లాడద్దా అసలు ఆ విషయం ఎత్తమాకమంటున్నారు. ఆ విషయం వాళ్ళకే తెలుసు. టీవీల ముందు పార్లమెంట్లో ప్రతిపక్షాలను ప్రజలు తిడుతున్నారు కాబట్టి మేము ప్రత్యేక హోదా అడుగుతున్నామని చెప్పటానికి మాత్రమే పనికొచ్చే విధంగా నటన